ఫ్లైట్ డిలే అయింది దేవి, ఒక గంట. అయ్యో ఇప్పుడెలా? దారిలో ఒక గుడి ఉంది, నాకు చాలా ముఖ్యమైన గుడి, ఒకసారి వెళ్దామా ఆంటీ? తప్పకుండా. ఎందుకో బాగా డిస్టర్బ్ అవుతున్నా. ఇక్కడ చాలా జ్ఞాపకాలున్నాయి. ఇక్కడే నేను మున్నగాన్ని పోగొట్టుకోబోయాను శాశ్వతంగా. ఫ్యామిలీ కోసం పెద్ద త్యాగం చేయబోయాను ఆంటీ. మున్నగారి మనసు విరిగేలా ఏదేదో అనేశాను. నువ్వు అనాథవి, నీకు చదువు లేదు, నాకు ఏ విధంగా నువ్వు సరిపోవు, నీతో పెళ్ళేంటి అని ఏదేదో. ఆ రోజు మున్నాగారి ఎక్స్ప్రెషన్ తలుచుకుంటూ ఉంటే నాకిప్పుడు కూడా ఏడుపొచ్చేస్తుంది. అంత హర్ట్ అయ్యారా ఆంటీ? నేనంత చేసినా ఈశ్వర్ మున్నగారిని చంపబోయాడు. ఇక్కడే ఈ గుళ్ళోనే షూట్ చేసేశాడు. మున్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఆయన్నలా చూడగానే అర్థమైపోయింది. ఆయనంటే నాకెంత ప్రేమో. పిచ్చిదాన్లా ఆయన పక్కనే కూర్చున్నాను. ఈ గుడికొచ్చి ఆయన కాపాడమని దేవుడికి 100,000 దండాలు పెట్టుకున్నాను. కాపాడాడు, దేవుడే ఆయన నాకు తిరిగిచ్చాడు. ఇక జన్మలో ఆయన నుంచి దూరం కాకూడదని నిర్ణయించుకున్నాను.
ఆలోచిస్తున్నారా ఆంటీ? ఇలాంటి సంఘటనలే నా జీవితాల్లోనూ జరిగాయి దేవి. అవి గుర్తొచ్చాయి. నువ్వు అనుభవించిందేటో నాకు పూర్తిగా అర్థం అవుతుంది. కానీ నాకు అర్థం కానిదొకటే, ఒక గుండా మీద, సికిందర్ బాయ్ మనిషి మీద ఎలా నీకింత ప్రేమ? తనకు ఏ సంబంధం లేని ఒక అబ్బాయి తల్లికి క్యాన్సర్ అంటే, మున్నా గారు మందుల కోసం డబ్బులిచ్చారు, ఆవిడ చనిపోయి ఆ అబ్బాయి అనాథైతే తనకు ఆశ్రయం ఇచ్చారు, ఇప్పుడు చదువు చెప్పేస్తున్నారు. తనకింత హాని చేసిన ఈశ్వర్ని కావాలంటే చంపేసుండొచ్చు, కాని ప్రాణాలతో వదిలేశారు. ఆయన మనసు చాలా మంచిదాంటి. చిన్నప్పటినుంచి అనాథలా పెరిగారు కాబట్టి ఆయన జీవితం ఏవో మలుపులు తిరిగింది. అదే తన తల్లిదండ్రులతో ఉంటే చాలా గొప్పవారయ్యేవారు.